వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీస్ ఏంటంటే దసరా పండగ స్పెషల్ గా మన తెలుగు వారు ఎక్కువగా చేసుకునేటటువంటి నాలుగు రకాల రెసిపీస్ ఏంటంటే చికెన్ షేర్వా వడలు బగారా రైస్ మటన్ కర్రీ మంచి కాంబినేషన్స్ కదండి నాన్ వెజ్ తినే వాళ్ళందరూ దసరా పండుగ రోజు ఇవి కంపల్సరీ చేస్తారు కదా వీటిని మరింత రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ వడల కోసం మినప్పిండిని తయారు చేసి పెట్టుకుందామండి వీటి కోసంగా నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పుని ఒక నాలుగు గంటల ముందే నానబెట్టి పెట్టానండి చూడండి బాగా నానున్నాయి నాలుగు గంటలే కాదండి కాస్త ఎక్కువ టైం అయినా నానబెట్టుకోవచ్చు ఇలా నానిన తర్వాత వీటిని మరొకసారి వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్ అయితే మీకు తొందరగా మెదిగిపోతుందండి పెద్దదైతే కొద్దిగా టైం పడుతుంది అడుగున మెత్తగా వస్తుంది పైన సరిగా మెదగదు కాబట్టి మీరు చిన్న మిక్సీ జార్ తీసుకోండి నేను కాస్త పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను మొత్తం ఒకటేసారి వేసుకోకుండా చూడండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందండి ఇలాంటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జస్ట్ కొద్దిగా వేసుకున్నాను కదా అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా వేసుకుని గట్టిగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గట్టిగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మినపిండి మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా మినపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్ లో వేసి రుబ్బుకోండి ఇంకా బాగొస్తాయి వడలు వాడలు ఇప్పుడు ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మినప్పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోండి ఇలా మీరు ఎంత బాగా కలుపుకుంటే వడలు అనేవి అంత సాఫ్ట్ గా వస్తాయండి ఇలా కలుపుకోవడం వల్ల మీకు ఎయిర్ బబుల్స్ వచ్చి మీకు వడ అనేది లోపల చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇలా రావాలి వడపిండి అనేది అప్పుడే మీకు వడలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మామూలుగా అయితే ఆ వాటర్ అవసరం ఉండదు ఎందుకంటే మనం ఉల్లిపాయ ఉప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత కాస్త లూజ్ గా అవుతుంది మినపిండి అనేది లేదు ఇలా కలుపుకున్న తర్వాత మీరు పర్ఫెక్ట్ గా కలుపుకున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా వాటర్ తీసుకొని కొద్దిగా పిండిని వాటర్ లో వేసుకోండి ఇలా మినపిండి అనేది వాటర్ లో మునక్కుండా పైన తేలింది కదా ఇలా కానీ వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్ గా పిండిని కలుపుకున్నట్టు ఇప్పుడు ఇలా వడపిండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం బగారా రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్ని చేసుకునే లోపు ఈ పిండిని ఇలా కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసి ఆయిల్ లో వేయడం వల్ల మీకు వడలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి నేను ఇప్పుడు ఇలా కలిపేసాను కదా ఈ పిండిని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బగారా రైస్ చేసుకోవడానికి బాస్మతి రైస్ ను కూడా నానబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి లేదా ఒక వన్ అవర్ అన్నా నానబెట్టుకోవచ్చు మీరు నేను ఇక్కడ మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ ని ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టడం వల్ల పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి రైస్ అనేది ఇలా నానబెట్టుకున్న రైస్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బగారా రైస్ లోకి మటన్ కర్రీని చేసుకుందామండి ఈ మటన్ కర్రీని చేసుకోవడానికి ఫస్ట్ మటన్ ని మ్యారినేట్ చేసుకుందాము కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ మటన్ లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుతున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం మసాలా పేస్ట్లో వేసుకుంటాం కాబట్టి జస్ట్ కొంచెం వేసుకొని బాగా కలపండి ఈ మటన్ ముక్కలను కూడా మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజు కొట్టించుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి అలాగే ఈ మటన్ కర్రీలోకి ఒక టీ స్పూన్ గసగసాలు ఆరు లేదా ఏడు దాకా జీడిపప్పులు నీళ్ళల్లో వేసుకుని వీటిని కూడా ఒక అరగంట నానబెట్టుకోండి లోపు బగారా రైస్ ని చేసుకుందామండి నేను తీసుకున్న మూడు గ్లాసులు బాస్మతి రైస్ కి కరెక్ట్ గా సరిపడే మసాలా దినుసుల్ని చూపిస్తున్నాను ఈ క్వాంటిటీలో మసాలా దినుసులు తీసుకుని చేసుకోండి బగారా రైస్ మంచి టేస్టీగా బాగా వస్తుంది రుచిగా ఇక్కడ సాజీరా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు సాజీరా కాకపోతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ తగ్గించుకున్నాను అలాగే మిరియాలు ఒక పదిహేను మిరియాలు తీసుకున్నాను ఈ మిరియాలు కూడా మీ ఆప్షనల్ అండి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు జాపత్రి ఒకటి అనాస పువ్వు ఒకటి తీసుకోండి అలాగే యాలకలు ఒక పది దాకా తీసుకున్నాను చెక్క రెండు ఇంచుల వరకు తీసుకోండి లవంగాలు ఒక పది లవంగాలు తీసుకున్నానండి బిర్యానీ ఆకు మూడు తీసుకున్నాను మసాలా దినుసులు అన్నివి మనకి మనం తీసుకున్న రైస్ కి కరెక్ట్ గా సరిపోతాయి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉండి కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెను ఏదైనా పెట్టుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను కొంచెం నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి మరీ ఎక్కువైందంటే మనకి వెకటిగా అనిపిస్తుంది అందుకని నేను కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న సాజీర మిరియాలు అలాగే ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేగనివ్వండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా లైట్గా వేగనివ్వండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడితే మళ్ళీ టేస్ట్ మారుతుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి ఒక చిన్న కప్పు తోటి వేసుకుంటున్నాను దీంట్లోనే పుదీనా కూడా వేసుకోండి ఒక చిన్న కప్పుడు పుదీనా తీసుకొని పుదీనా ఆకులు కూడా వేసుకొని రెండు కలిపి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో రైస్ వేసుకోవాలి కొంతమంది ఫస్ట్ నీళ్లు వేసుకుని నీళ్లు తెలిన తర్వాత బాస్మతి రైస్ వేసుకుంటారండి నేను ఫస్ట్ రైస్ వేసేసుకుంటున్నాను ఎలా చేసుకున్నా బానే ఉంటుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు నీళ్లు పక్కకు తీసేసుకొని ఓన్లీ రైస్ మట్కే వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా నాలుగున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అంటే ఒక గ్లాసు రైస్ కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే కరెక్ట్ గా సరిపోతాయి కొంచెం ఎక్కువైనా గానీ రైస్ మీకు మెత్తగా అయిపోతుంది తక్కువ అయితే సరిగా ఉడకదు అందుకని కరెక్ట్ గా తీసుకోండి నీళ్ళు అనేది కరెక్ట్ గా తీసుకున్నారంటే మీకు పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నిదానంగా కలుపుకోండి ఎందుకంటే మనం రైస్ నానబెట్టి ఉన్నాం కదా విరిగిపోతుంది అందుకని నిదానంగా కలుపుకోండి కొంతమంది గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటారండి మీకు ఆ మసాలా ఫ్లేవర్ మరీ ఎక్కువగా కావాలి అంటే గరం మసాలా వేసుకోండి లేకపోతే ఇలా సరిపోతుంది అంటే ఈ మసాలా దినుసులతోనే మీకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి అంటే మనకి వాటర్ అనేది హాఫ్ వరకు ఇంకిపోతే సరిపోతుంది ఫుల్ గా ఇంకూడదు ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఈ పైన వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి అడుగున చూసారా ఇక్కడ గట్టితోటి తీసి చూపిస్తాను చూడండి మీకు అడుగున మనకి హాఫ్ వరకు వాటర్ కనిపిస్తున్నాయి కదా అలా అడుగున నీళ్లు ఉంటాయండి అలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉడికించండి వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయేదాకా సిమ్లోనే పెట్టి ఉడికించాలి అప్పుడే మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మనకి అడుగున రైస్ కూడా చక్కగా ఉడిగిపోతుందండి చూడండి ఎంత పొడి పొడిగా ఉడికిందో ఇలా రావాలి ఇలా వస్తేనే మీకు బగారా రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ముద్ద ముద్దగా ఉందంటే టేస్ట్ అస్సలు బాగుండదు ఒకవేళ మీకు అడుగున రైస్ సరిగా ఉడకలేదు అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి సిమ్ లోనే ఉంచుకొని సరిపోతుంది చూసారా పర్ఫెక్ట్ గా మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది కదా ఇది మటన్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ రెండిట్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ బగారా రైస్ ను పక్కన పెట్టేసి దీంట్లోకి మటన్ కర్రీ చేసుకుందాం ఇప్పుడు ఈ మటన్ కర్రీ అనేది కొద్దిగా గ్రేవీ ఉండడం కోసం నేను ఒక మసాలా పేస్ట్ చేస్తున్నానండి ఆ పేస్ట్ కోసం ఇలా లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పన్నెండు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి వేసుకొని ఫస్ట్ వీటిని లైట్గా వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ మిశ్రమం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే నేను ఎండు కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ ఎండు కొబ్బరి మీ ఆప్షనల్ కొంతమందికి ఎండు కొబ్బరి పడదు కదా వేసుకుంటే మీకు ఇష్టం లేకపోతే వేసుకోమాకండి అలాగే మనం ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలను కూడా వేసుకొని నీళ్ళతో సహా వేసుకోండి వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఇలా కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఇంచుల చెక్క మూడు యాలకులు లవంగాలు ఐదు లేదా ఆరు వేసుకోండి దీంట్లోనే స్టార్ ఫ్లవర్ నేను ఒక హాఫ్ వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయి టేస్ట్ బాగుండదు జస్ట్ కొంచెం వేసుకోండి అలాగే జాపత్రి కూడా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మొత్తం అన్నీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి మటన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఇలా మటన్ ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి మటన్ వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా వేగిపోతాయండి లేదు అనుకుంటే మీకు ఫస్ట్ మసాలా దినుసులు వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకొని అవి కూడా వేగిన తర్వాత మటన్ వేసి వేయించుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి ఇప్పుడు చూడండి నీళ్ళు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగాలండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోవచ్చు అలాగే కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకుని వేసుకోండి ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక టీ స్పూన్ వేసామండి మొత్తం మీద నేను రెండున్నర టీ స్పూన్ కారం వేశాను దీంట్లోనే ఒక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మీరు గరం మసాలా ప్లేస్లో కొద్దిగా గరం మసాలా కొద్దిగా మటన్ మసాలా అయినా వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా కరివేపాకు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఇలా వేయించడం వల్ల ఈ మసాలా మొత్తం మటన్కి బాగా పడుతుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా వేగాలండి ఆయిల్ సపరేట్ అయ్యింది చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి నేను ఒక గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను మీరు కర్రీ ఎంత క్వాంటిటీ కావాలి అంటే పల్చగా కావాలా చిక్కగా కావాలా అనే దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసాను అలాగే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపండి నీళ్లు సరిపోలేదా అనిపిస్తే చూసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇలా నీళ్లు కూడా పోసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారము మసాలా పొడులు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఆరు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఇది ఆరేటప్పటికి ఇంకా కాస్త చిక్కబడుతుందండి మాకు ఇలా చిక్కగా ఉంటేనే ఇంట్లో తింటారు అందుకని నేను ఇలా చేశాను మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని విజిల్స్ రానిచ్చారంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ముక్క కూడా బాగా ఉడికింది తుంచి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ ఇది బగారా రైస్లోకే కాకుండా మామూలు రైస్లో కూడా బాగుంటుంది అంతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మటన్ కర్రీని పక్కన పెట్టేసి ఇప్పుడు వడల్లోకి చికెన్ కర్రీని కూడా చేసుకుందామండి వడల్లోకి చికెన్ కర్రీ కొద్దిగా పల్చగా అంటే కాస్త గ్రేవీ ఉండేటట్లు ఉంటే బాగుంటుంది కదా తినడానికి అలా కాస్త గ్రేవీ ఉండేటట్లు చికెన్ కర్రీ అలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ మూడు వందల గ్రాముల దాకా చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకున్న తర్వాత మెత్తటి ముక్కలన్నీ వేయించేశాను మిగిలిన ఎముకలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి ముక్కలతోటి నేను షేర్వా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి లోపు ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ పొడి లేకపోతే ఎండు కొబ్బరిని ఒక రెండు ఇంచులు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే మీడియం సైజు ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా కాస్త మందంగా ఉన్న ప్యాన్ను ఏదైనా పెట్టుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకుని వేసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకున్నాను మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకోండి దీంట్లోనే మరొక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఈ పేస్ట్ బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మీరు ఈ షేర్వ బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు దీంట్లోనే ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పొడులు ఏవి మాడకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోస్తున్నాను మూడు గ్లాసులు పోస్తున్నాను నీళ్లు మనకి షేరువా కాబట్టి నీళ్లు కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి నీళ్లు కూడా పోసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసి దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా కంపల్సరీ వేసుకోండి దీనివల్ల మీకు షేరువ మంచి ఫ్లేవర్తో ఉంటుంది దీంట్లోని మీరు సరిపడా సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్లు సగం వరకు ఇంకిపోయేదాకా ఉడికించాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను సుమారుగా నేను ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించానండి ఇలా ఉడికించిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కబడినట్లు వస్తుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఈ విధంగా ఉంటే ఆరేటప్పటికీ ఇంకా కాస్త చిక్కబడినట్లు అవుతుందండి షేర్వ అందుకని ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా సింపుల్ కదా ఈ చికెన్ షేర్వా వడల్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్గా వడలు వేసుకుందామండి వడపిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ కలపొద్దండి ఎయిర్ బబుల్స్ వచ్చి ఉంటాయి కాబట్టి కలపకుండానే ఇలా ఒక పక్క నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వడషేపులో చేసుకుని ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవడమే ఆయిల్ బాగా కాగిన తర్వాత వడలు వేయండి లేకపోతే సరిగా వేగవు ఒకవేళ మీకు ఇలా చేతితో వేయడం కష్టంగా అనిపిస్తే ఇలాంటి ఫ్లాట్గా ఉన్న గంటలు ఏమన్నా మీ ఇంట్లో ఉంటే వాటిపైన కూడా ఈ విధంగా వడషేప్లో వేసుకుని ఆయిల్లో ఈ విధంగా వేసుకొని వేయించుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా వడలు వేసుకోండి ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడన్ని వడలు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని అన్ని వైపులు బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఆయిల్లో నుంచి తీసేసేయండి అంతే వేడి వేడి వడలో రెడీ వీటి నా చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటాయండి బగారా రైస్లోకి మటన్ కర్రీని ట్రై చేయండి మరి చూసారు కదండి దసరాకి మన తెలుగు వాళ్ళు చేసుకునే నాలుగు రకాల రెసిపీస్ నచ్చాయా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి